Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. In today's classes, we'll be discussing some national, international, and state related issues which are in the news. Coming on to the first topic for today, that is Indian Science Congress. JNTU Hyderabad is going to host the 109th Indian Science Congress. Is this the first time that Indian Science Congress is going to happen in Hyderabad? No. It has already happened in 2006. While we were in United Andhra Pradesh, in 2006, at Hyderabad, Indian Science Congress has already took place. And this time, this is the second time it is happening in Hyderabad. Okay? And at first, the 109th Science Congress was to be held in Lucknow University. But in the final moment, Lucknow University said, we can't do this. And then the option has shifted to Lowly Professional University of Punjab. It was going to be held on January 3rd, 2024. But 5 days before, recently LPU has also said that due to some unseen circumstances, we are not able to do this. So this venue has been shifted to JNTU Hyderabad. JNTU register has said that we have looked after all the arrangements, and the Vice Chancellor of JNTU, that is Governor of Telangana, has agreed to conduct this event in JNTU Hyderabad. So we are preparing for the meeting. Okay, now what is the in these kind of issues, Indian Science Congress me the questions elanti vastu untayi ante idi ennodi ekkada nirvahinchabadutundi itto baatu theme. ఈ థీమ్ అనేది వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 109th సైన్స్ కాంగ్రెస్ అని చెప్పి అడగచ్చు. ద థీమ్ ఈస్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇందుకు గుర్తుపెట్టుకోండి, ద గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, దిస్ ఈస్ ద థీమ్. అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే, ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జరిగే ఇనిషియేటివ్స్ జరిగే ఏరియాస్ కి ముఖ్యంగా ఇండియాలో ఉన్న సమ్ ఆఫ్ ది ఫేమస్ నోబెల్ అవార్డ్ గ్రహీతలు అండ్ ఫేమస్ సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్ ఇన్నోవేటర్స్ పాలసీ మేకర్స్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియలిస్ట్ దీస్ ఫేమస్ పీపుల్ విల్ అటెండ్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్. ఓకే, అండ్ దిస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈస్ బేసికలీ ఓకే దిస్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈస్ బేసికలీ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద 109th టైమ్ ఇన్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ 1914 ఇన్ కోల్కతా. 1914 లో కోల్కతాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కూడా ఇప్పటికీ వాళ్ళ హెడ్ క్వార్టర్ ని కోల్కతా నిర్వహిస్తున్నారు. ఓకే, బేసిక్ గా దిస్ ఇండియన్ 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లేస్ ఎంఫసిస్ ఆన్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్రెస్సింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి సంబంధించి కొత్త కొత్త ఇన్నోవేషన్ చేయడము, లేకపోతే వేరే దేశాల్లో అన్ని దేశాల్లో ఎక్కడైతే ఇన్నోవేషన్ జరుగుతున్నాయో వాళ్ళ నుంచి కోఆపరేషన్ తీసుకొని ఈ ఛాలెంజెస్ ని మనం ఎలా ఫేస్ చేస్తాం అనే దాని మీదనే ఈ 109th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముఖ్యంగా శ్రద్ధ వహిస్తుంది. ఓకే, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి గైస్? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ జేఎన్టీయూ హైదరాబాద్. ఇది టిఎస్పిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇది 109th టైం. అండ్ ఫస్ట్ ఎల్పియు లక్నో యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తామన్నారు, చేతులెత్తేశారు. దాని తర్వాత ఎల్పియు వాళ్ళు నిర్వహిస్తామన్నారు, చేతులెత్తేశారు. ఫైనలీ జేఎన్టీయూ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ దిస్. దీస్ త్రీ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? కోల్కతాలో. అండ్ ఇంతకు ముందు సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్ లో జరిగిందా? ఎస్ జరిగింది. ఎప్పుడు జరిగింది? ఇన్ 2006. అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఆంధ్రప్రదేశ్ గా అండ్ తెలంగాణగా విడిపోయిన తర్వాత ఒకసారి 2017 లో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో కూడా నిర్వహించడం జరిగింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏబిపిఎస్సి స్టూడెంట్స్, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్స్. ఒకసారి ఇది ఫిబ్రవరిలో ఈ మీటింగ్ జరగబోతుంది, అప్పుడు దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్డ్ గా అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఆడుదాం ఆంధ్ర. దిస్ ఆడుదాం ఆంధ్ర ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫ్రమ్ December 26th టు February 10th ఫర్ 47 డేస్. ఇది బేసిక్ గా ఆడుదాం ఆంధ్ర ఇస్ ద ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్
ఫ్రమ్ విలేజ్ టు స్టేట్ లెవెల్ అంటే ఇది ఒక ఫేజెస్ లో జరుగుతుంది. 47 డేస్ లోనే మొత్తం విలేజ్ లెవెల్ కమ్ వార్డ్ సెక్రటరేట్స్ ఈ మధ్య అపాయింట్ చేశారు కదా, ఆ వార్డ్ సెక్రటరేట్ ఏరియాస్ లో ఆర్ మండల్స్ లో జిల్లాల్లో ఫైనలీ స్టేట్ లెవెల్లో అన్ని కలిపి ఈ 47 డేస్ లో నిర్వహిస్తారు. ఇలా నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ లో ఆర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మరి ఏ స్పోర్ట్స్ లో నిర్వహిస్తారు అంటే దిస్ కాంపిటీషన్ విల్ బి హెల్డ్ ఇన్ 5 స్పోర్ట్స్ బేసికలీ. ఫస్ట్ వన్ ఈస్ క్రికెట్, దెన్ వాలీబాల్ అండ్ కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ డబుల్స్. బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లేదు, బ్యాడ్మింటన్ డబుల్స్. ఈ 5 ఈవెంట్స్ లో నిర్వహించడం జరుగుతుంది. దీని మీద క్వశ్చన్ రావచ్చు, సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ దిస్ ఈస్ సీన్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎవర్ టోర్నమెంట్ ఇన్ ద స్టేట్ విత్ 1.22 crore ఎంతూజియాస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ పార్టిసిపేషన్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 1.22 crore. కొందరు ఆడతామని చెప్పి, కొందరు వీక్షించడానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వాట్ ఆర్ ద బేసిక్ గోల్స్ ఆఫ్ ఆడుదాం ఆంధ్ర? అసలు దేనికోసం ఈ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారంటే, టు ప్రమోట్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్. విలేజ్ లెవెల్ నుంచే అంటే బేసిక్ రూట్స్ నుంచే ఈ హెల్తీ లైఫ్ స్టైల్ ని తీసుకురావడం కోసము, అది కూడా స్పోర్ట్స్ ద్వారా తీసుకురావడం కోసము. అండ్ ఆ విలేజ్ లెవెల్లో ఉన్న హిడెన్ టాలెంట్ పీపుల్ ఉంటారు కదా, జెమ్స్, ఆ జెమ్స్ ని పాలిష్ చేసి వాళ్ళని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయడానికి తీర్చిదిద్దడానికే ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఇనిషియేటివ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది గెలిచిన వాళ్ళకు. దిస్ విల్ బి అవార్డెడ్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. దీనికోసము 12 crores ప్రైజ్ మనీని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మరి ఆడుదాం ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాం, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇనిషియేటివ్ అనుకున్నాం కాబట్టి, మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది? దిస్ విల్ కమ్ అండర్ స్పోర్ట్స్ మినిస్ట్రీ. హూ ఇస్ ద స్పోర్ట్స్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆర్కే రోజా రమణి. ఓకే, ఎస్, తను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాదు, స్పోర్ట్స్ మినిస్టర్. ఓకే, రైట్. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఒక పేపర్ లో యాడ్స్ రిలీజ్ చేసింది. ఆ యాడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ యాడ్ లో నుంచే క్వశ్చన్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా, మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు. హావ్ ఆల్రెడీ సెడ్ దట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ టు స్టేట్ లెవెల్ దే ఆర్ కండక్టింగ్ ఎట్ ఎ టైం ఫర్ ద ఫస్ట్ టైం. జనరలీ స్పోర్ట్స్ ఈవెంట్ స్టేట్స్ లో స్టేట్ వైడ్ గేమ్స్, డిస్ట్రిక్ట్ గేమ్స్, మండల్ గేమ్స్, జోనల్ గేమ్స్ అని చెప్పి స్కూల్ గేమ్స్ నిర్వహిస్తూ ఉంటారు. బట్ ఇలా అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. విలేజ్ లో పర్ఫామ్ చేసిన వాడిని సో మండల్ లెవెల్ కాంపిటీషన్ కి తీసుకెళ్తారు, ఆ మండల్ లెవెల్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని జోనల్ కి, జోనల్లో మంచిగా పర్ఫామ్ చేసిన టీంని డిస్ట్రిక్ట్ కి, డిస్ట్రిక్ట్ టు స్టేట్ ఇలా తీసుకెళ్తారు. బట్ ఇక్కడ మాత్రం అన్ని ఒకటేసారి జరుగుతున్నాయి, రైట్? అండ్ 5 ఈవెంట్స్ లో నిర్వహిస్తున్నారు, దట్ ఈస్ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్. ఈ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే అని కూడా అడగచ్చు, ఇలాంటి క్వశ్చన్ టీఎస్పీఎస్సీ లో, ఏపీపీఎస్సీ లో మోస్ట్ ప్రామినెంట్ గా అడుగుతూ ఉంటారు. దిస్ ఆడుదాం ఆంధ్ర, దిస్ ఈస్ స్టార్టెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఆ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ లయోలా పబ్లిక్ స్కూల్ ఇన్ నల్లపాడు. వేర్ ఇస్ దిస్ నల్లపాడు? ఇట్ ఈస్ ఇన్ గుంటూరు డిస్టిక్. ఓకే, గుంటూరు జిల్లాలోని నల్లపాడులో లాంఛనంగా ఆయన క్రికెట్ ఆడి ఈ ఆడుదాం ఆంధ్ర అనే దాని ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి క్యాచీ స్లోగన్ కూడా ఇచ్చారు, ఇది అందరి ఆట అని. ఓకే, రైట్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? అండ్ 47 డేస్ దీన్ని నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నాం 1.22 crore అని, అందులో క్రీడాకారులు ఇంతమంది ప్రేక్షకులే ఎక్కువ ఉన్నారు. క్రీడాకారులు 34.19 lakh పీపుల్ ఆల్ ఓవర్ ద ఆంధ్రప్రదేశ్. మరి దీని ఎయిమ్స్ ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా క్రీడల ద్వారా గ్రామస్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, అండ్ క్రీడాకారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం. ఇవి 3 ఎయిమ్స్ అండ్ ఈ 12 crores ప్రైజ్ మనీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్, దీని నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఏపీఎస్సీ వాళ్ళకి. ఓకే,
So please try to remember this ad which was given by Andhra Pradesh government under CM YS Jagan Mohan Reddy. Okay, right. Now coming on to the next topic for today, that is about three criminal laws. So recently, government of India three criminal bills ni pravesha pettindi kada Lok Sabha lo. అవి లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆమోదం పొందడం ద్వారా అవి యాక్ట్స్ గా మార్పు చెందాయి, అవి లాస్ అయ్యాయి ఇప్పుడు. ఓకే, మనం ఈరోజు దాని గురించే తెలుసుకుందాం. రీసెంట్లీ అవర్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హ్యాస్ గివెన్ హర్ అసెంట్ టు త్రీ న్యూ క్రిమినల్ బిల్స్. సో ఫైనలీ దే బికెమ్ లాస్. సో వై డిడ్ షీ గివ్, అంటే అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే బేసిక్ ఏమి తీసుకురావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిమ్ టు ఓవర్హాల్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ అండ్ ఎస్టాబ్లిష్ ఎ జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్. బేసిక్గా ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ ప్రకారం ఇప్పటి వరకు ఉన్న మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఆంగ్లేయులు తీసుకొచ్చింది. 1872లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అది వాళ్ళ పద్ధతి ప్రకారం ఉన్నాయి. సో వీటిని చేంజ్ చేసి ఒక రకంగా ఈ క్రిమినల్ జస్టిస్ ఇండియాలో ఉన్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని మొత్తంగా సమూలంగా మార్పు చేసి, దట్ ఈస్ ఓవర్హాలింగ్ ద సిస్టమ్. దే ట్రైడ్ టు బింగ్ ఏ ఇండియన్ ఫామ్, లైక్ జస్టిస్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్. ఓకే, త్రీ న్యూ లాస్ ని తీసుకొచ్చారు. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ఇస్ భారతీయ న్యాయ సంహిత. ఇట్ విల్ రిప్లేస్ ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, ఈ ఐపీసీ ప్రకారమే శిక్షలు పడుతున్నాయి, ఐపీసీ ప్రకారమే మన పోలీసులు కేసులు నమోదు చేస్తూ ఉంటారు. దాన్ని చేంజ్ చేసి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చింది. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ నాగరిక్ అంటే ఇండియన్ సిటిజన్ అని అర్థము. ఇవి పేర్లన్నీ హిందీలోనే పెట్టారండి, ఇంగ్లీష్ లో పెట్టలేదు. బేసికలీ ద స్కీమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ వాళ్ళు ఉన్నప్పుడు, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు స్కీమ్స్ ఇంగ్లీష్ లో పెడతా ఉంటారు మెజారిటీ ఆఫ్ ద స్కీమ్స్. అదే భాజపా, దట్ ఈస్ బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటే పేర్లు మ్యాక్సిమం అన్ని వాళ్ళు హిందీలోనే పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, రోజ్గార్ యోజన అని, ఆయుష్మాన్ భారత్, జనరల్గా ఇలాంటి టర్మ్స్. ఆయుష్మాన్ భారత్ ఇంగ్లీష్ తెలుగు రెండు, సారీ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండుట్లోనే ఉంటుంది, బట్ ఇలా ముఖ్యంగా వాళ్ళు డిస్కచ్చే స్కీమ్స్ హిందీలో పెడతారు. ఇది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఉంది కదా, దిస్ విల్ బి రిప్లేసింగ్ సిఆర్పిసిని రిప్లేస్ చేస్తుంది. సిఆర్పిసి అంటే ఏంది, క్రిమినల్ కోడ్. ఓకే, క్రిమినల్ కోడ్ని రిప్లేస్ చేస్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని రిప్లేస్ చేస్తుంది. అలాగే భారతీయ సాక్ష్య యాక్ట్, దట్ ఈస్ సాక్ష్య సంహిత. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని రిప్లేస్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ద యాక్ట్స్ బ్రాట్ ఇన్ 1872 బై బ్రిటిష్ పీపుల్ ఎట్ దట్ టైమ్. వీటికి కొత్తగా వాటి ప్లేస్ లో న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహిత అండ్ భారతీయ సాక్ష్య యాక్ట్, దట్ ఈస్ భారతీయ సాక్ష్య సంహిత అనేది ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ అండర్ నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. ఈ బిల్స్ ని ఎవరు ప్రవేశపెట్టారు, ఈ బిల్ ని లోక్సభలో ప్రవేశపెట్టింది హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఓకే, ఇది ఎందుకంటే ఇవన్నీ ఆయన మినిస్టర్ కిందకే వస్తాయి. ఓకే, రైట్. నౌ ఈ త్రీ న్యూ లాస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, బేసిక్ గా దీంట్లో కొన్ని మార్పులు చేశారు. అందులో ఇంపార్టెంట్ మార్పులు ఏంటంటే, దిస్ త్రీ న్యూ లాస్ హ్యాస్ క్రాప్డ్ దిస్ సెడిషన్ యాక్ట్. సెడిషన్ యాక్ట్ ఉంది కదా, ఈ సెడిషన్ యాక్ట్ ని ఒక క్రైమ్ కింద తీసేసి, సెడిషన్ అనే క్రైమ్ అనేది జనరల్ గా ఉంటుంది ఐపీసీలో, సెడిషన్ అనే పదము క్రైము, ఇది రాజద్రోహం కిందకి వస్తుంది. ఇలా చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ చేస్తాము, లేకపోతే 3 ఇయర్స్ జైలు శిక్ష వేస్తామని ఉంటుంది. వీళ్ళు దాన్ని చేంజ్ చేసి ఒక న్యూ సెక్షన్ తీసుకొచ్చి దానికి అఫెన్సెస్ అగేన్స్ట్ ద స్టేట్ అని చెప్పి పేరు పెట్టారు. ఇంతకు ముందు అంటే ఐపీసీ ప్రకారం అది రాజద్రోహం అని ఉంటుండే, వీళ్ళు దానికి దేశద్రోహం అని పేరు పెట్టారు. ఓకే, అండ్ అలాగే అండర్ దిస్ త్రీ లాస్ ద గవర్నమెంట్ హ్యాస్ గివ్ ఏ క్లియర్ డెఫినిషన్ ఫర్ టెర్రరిజం. ఇన్ ఐపీసీ దెర్ వాజ్ నో డెఫినిషన్ ఫర్ టెర్రరిజం ఇన్ ఐపీసీ, బట్ అండర్ దీస్ త్రీ లాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఏ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అండ్ దిస్ లా ఆల్సో పనిషెస్ మాబ్ లించింగ్. ఈ మధ్య కాలంలో ఇండియాలో మాబ్ లించింగ్ సంఘటనలు మనం చాలా విరివిరిగా చూస్తున్నాం కదా, చాలా ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి మాబ్ లించింగ్ సంఘటనలకు సంబంధించి దానికి ఒక పనిష్మెంట్ ని కూడా ఈ లాస్ కింద తీసుకొచ్చారు. దాని కింద డెత్ పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరి శిక్ష విధిస్తారు. ఓకే,
మాబ్ లించింగ్ లో పాల్గొన్న వాళ్ళకు, మాబ్ లించింగ్ చేసిన వాళ్ళకు ఉరి శిక్ష విధిస్తామని చెప్పి ఈ 3 laws లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ద టర్మ్ రాజద్రోహు, రాజద్రోహు అంటే కింగ్ కి అపోజిట్ గా వ్యవహరించిన వాళ్ళు, ఆ టైంలో క్వీన్ ఎలిజబెతే ఉంటుండే కదా, సో ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లకు సెడిషన్ కిందకి వచ్చేది కదా, ఆ పదాన్ని చేంజ్ చేసి ద పదం ద టర్మ్ రాజద్రోహ్ వాజ్ చేంజ్ టు దేశ్ ద్రోహ్, దస్ డూయింగ్ అవే విత్ ద రిఫరెన్స్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్, రైట్. నౌ ఇంకా కొన్ని ఏంటి, కొన్ని శిక్షలు లైక్ భారతీయ న్యాయ సంహిత కింద సెషన్, ఆర్మ్డ్ రెమిలియన్, సపరేటిస్ట్ యాక్టివిటీస్, ఇవన్నిటిని ఇంతకుముందు ఐపీసీలో సెడిషన్ కింద ఉన్న వాటిని ఒక కొత్త సెక్షన్ కింద తీసుకొచ్చారు, మనం ఇందాకే అది మాట్లాడుకున్నాం. దట్ ఈస్ అఫెన్షన్ అగేన్స్ట్ ద అఫెన్సెస్ అగేన్స్ట్ ద స్టేట్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ, అకార్డింగ్ టు ఐపీసీ సెడిషన్ దేని కిందకి వస్తుంది, ఐపీసీ 124A, ఈ కేసు కింద అరెస్ట్ అయిన వాళ్ళని బేసిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అవుతే దీని మీద శిక్ష ఏముండేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవితకాల శిక్ష, లేదంటే 3 years జైలు ఉండేది. ఈ సెడిషన్ కేసు కిందనే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఫైట్ చేసిన మన లీడర్స్ మెయిన్ గా గాంధీజీ, నెహ్రూ, తిలక్, లోకమాన్య తిలక్ అండ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరినీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఈ 124A చట్టం కిందనే శిక్ష వేసి జైల్లో బంధించడం జరిగింది. అలాంటి చట్టాన్ని ఈ మధ్య కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జేఎన్యూలో కొందరు స్టూడెంట్స్ మీద కూడా ఈ సెడిషన్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఓకే, దాన్ని ఇప్పుడు తీసేసి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం పేరు పెట్టిందంటే అఫెన్సెస్ అగేన్స్ట్ ద స్టేట్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ హ్యాస్ నామినేటెడ్ ఫస్ట్ హిందూ ఉమెన్ క్యాండిడేట్ ఇన్ ఖైబర్ పక్తున్వా రీజియన్ ఫర్ జనరల్ ఎలక్షన్. షీ ఈస్ ద వన్, హర్ నేమ్ ఈస్ డాక్టర్ సబీనా ప్రకాష్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్ ఏ ఉమెన్ ఫ్రమ్ హిందూ కమ్యూనిటీ హ్యాస్ బీన్ నామినేటెడ్ టు కంటెస్ట్ ఏ సీట్ ఇన్ ద జనరల్ ఎలక్షన్. ఈమె ఖైబర్ పక్తున్వా ప్రావిన్స్ లోని బునేర్ డిస్టిక్ లో PK25 అనే సీట్ కి నామినేషన్ వేసింది మొన్న. షీ బిలాంగ్స్ టు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, బిలావల్ భుట్టా ఉన్నారు కదా, ఆ బిలావల్ భుట్టాకి సంబంధించిన పార్టీ. బిలావల్ భుట్టా వాళ్ళ మదర్ అయిన బెనర్జీర్ భుట్టో, వాళ్ళ తాతగారు వీళ్ళు కలిపి ఈ పార్టీని స్థాపించారు. దాని నుంచి ఒక హిందూకి సీట్ ఇవ్వడం జరిగింది. జనరలీ పాకిస్తాన్ లో ముస్లిం ఉమెన్ కి రిప్రజెంటేషన్ ఉంటుంది, లైక్ ఎక్స్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, బెనర్జీర్ భుట్టో, షీ వాజ్ ఎ ఉమెన్. అండ్ ఈ మధ్య కాలంలో అక్కడ ఫారెన్ మినిస్టర్ గా ఒక ఆమె చేశారు, మన నవాజ్ షరీఫ్ పార్టీ నుంచి, దట్ ఈస్ హీనా రబ్బానీ ఖేర్. హీనా రబ్బానీ ఖేర్ వాజ్ ద ఫారెన్ మినిస్టర్, దట్ ఈస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. షీ వర్క్డ్ ఇన్ దట్ రోల్. బట్ హిందూ ఉమెన్ అసలు పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు కాదు, ఉన్న ఏదో చిన్న చిన్న పొజిషన్ లోనే ఉండేవాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం హిందూ ఉమెన్ డాక్టర్ సబీనా ప్రకాష్ ఈస్ బీన్ నామినేటెడ్ ఫర్ ద జనరల్ ఎలక్షన్ బై ఎ పొలిటికల్ పార్టీ ఇన్ పాకిస్తాన్. మరి ఒక్కసారిగా వీళ్ళు ఎలా నామినేట్ చేశారు, అసలు పాకిస్తాన్ లో ఉమెన్ నే ఎలక్షన్ లో తీసుకోవడం చాలా చాలా తక్కువ, అలాంటిది హిందూ ఉమెన్ అసలు తీసుకోరు. మరి ఈసారి ఎలా ఎందుకు తీసుకున్నారు, దెర్ షుడ్ బి ఎ రీజన్ రైట్, ఎందుకు తీసుకున్నారంటే రీసెంట్లీ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ హ్యాస్ గివెన్ ఎ మ్యాండేట్ టు పొలిటికల్ పార్టీస్ ఆఫ్ పాకిస్తాన్ టు ఫీల్డ్ at least 5% of women candidates in general seats. జనరల్ సీట్స్ లో 5% లో ఉమెన్ క్యాండిడేట్స్ ని తప్పనిసరిగా నిల్చోబెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈమె నిల్చోబెట్టారు. మరి ఈమెని అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడి నుంచో తీసుకొచ్చారంటే కాదు, షీఈస్ ఏ డాక్టర్, MBBS డాక్టర్. అండ్ తను తన రీజియన్ లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ఉమెన్స్ వింగ్ కి జనరల్ సెక్రటరీగా ఆల్రెడీ తన బాధ్యతల్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది. అండ్ హర్ ఫాదర్ హూ వాజ్ ఆల్సో ఏ రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ ఈస్ ద మెయిన్ మెంబర్ ఆఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఇన్ ఖైబర్ పక్తున్వా ప్రొవిన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 3 decades. 30 ఏళ్ల నుంచి ఆ పార్టీకి ఆయన అందించిన సర్వీసెస్ ను గుర్తించిన ఆ పార్టీ ఆయన కూతుర్ని దీని కింద నిల్చోబెట్టడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్, యాజ్ దిస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాకిస్తాన్, ఏ హిందూ ఉమెన్ ఈస్ కంటెస్టింగ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్ హర్ నేమ్, దట్ ఈస్ డాక్టర్ సబీనా ప్రకాష్. ఓకే,
అండ్ టూ ఫేమస్ ఉమెన్ పాకిస్తానీ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ ఆర్ వన్ ఇస్ బెనర్జీర్ భుట్టో, షీ పాస్డ్ అవే, తన మీద బాంబు దాడి చేసి ముష్రఫ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంపేపించాడని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీద జైలు శిక్ష కూడా పడింది. ఆయన పాకిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయి లండన్ లో తలదాచుకున్నాడు దానికి సంబంధించిన విషయం మీద. అండ్ హీనా రబ్బానీ కేర్ హూ యాక్టెడ్ యాజ్ ద ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, షీ ఈజ్ ఆల్సో ఏ ప్రామినెంట్ ఉమెన్ ఇన్ పాకిస్తానీ గవర్నమెంట్. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా ఒమాన్ అడాప్ట్స్ విజన్ డాక్యుమెంట్ టు ఎక్స్పాండ్ బైలేటరల్ కోఆపరేషన్. రీసెంట్ గా ఒమాన్ సుల్తాన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన హైతమ్ బిన్ తారిక్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ న్యూ ప్రెసిడెంట్స్ ఆర్ ఎనీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ హూ హ్యావ్ కమ్ టు ద విజిట్ ఆఫ్ ఇండియా, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్. ఇన్ ఎ సింగిల్ క్వశ్చన్ దే ఆర్ గివింగ్ 4 to 5 ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ సుల్తాన్ నేమ్స్ ఎట్ వన్ సైడ్ అండ్ గివింగ్ ద కంట్రీస్ నేమ్ ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఆస్క్ యూ టు మ్యాచ్ ద ఫాలోయింగ్ గేమ్ అని చెప్పి అడుగుతున్నారు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైతమ్ బిన్ తారిక్, ఈయన ఫస్ట్ టైం వచ్చాడు ఇండియాకు, ఇండియాకు వచ్చి చాలా ఎంఓయూస్ చాలా కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే రీసెంట్ గా ఆయన వెళ్ళిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది ఇండియా అండ్ ఒమాన్ సంయుక్తంగా. మరి ఈ విజన్ డాక్యుమెంట్ దేనికోసం అంటే దీనికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు వాళ్ళు, దట్ ఈస్ ఇండియా అండ్ ఒమాన్ జాయింట్ విజన్ డాక్యుమెంట్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ లో ఇండియా ఒమాన్ రిలేషన్షిప్స్ బైలేటరల్ కోఆపరేషన్ ని పెంపొందించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్ దట్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఏ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ ఏ విజన్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు విచ్ కంట్రీస్ అని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు, దట్ ఈస్ ఇండియా అండ్ ఒమాన్. ఓకే, అండ్ కమింగ్ ఆన్ టు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇస్ టూరిస్, దిస్ విజన్ డాక్యుమెంట్ వాజ్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద మెయిడెన్ విజిట్. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాడు, ఆఫ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ద సుల్తాన్ ఆఫ్ ఒమాన్. ఒమాన్ క్యాపిటల్ సిటీ ఏంటి? మస్కట్. ఓకే, చాలా మంది మనం తెలంగాణలో కరీం, ముఖ్యంగా మన తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ట్ నుంచి, నిజామాబాద్ డిస్టిక్ నుంచి మస్కట్ కి వలసలు చాలా ఎక్కువగా ఉండేది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం డిస్టిక్ నుంచి కూడా, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూడా వెళ్ళేవారు. ఓకే, రైట్, నౌ సెవెరల్ ఎంఓయూ అగ్రిమెంట్స్ వేర్ ఆల్సో సైన్ డ్యూరింగ్ హిస్ విజిట్. 10 different టాపిక్స్ మీద ఎంఓయూ రంగాల్లో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆయిల్ సెక్టర్ లో కుదుర్చుకున్నారు. అండ్ ద థర్డ్ పోర్షన్ ఆఫ్ ద ఒమాన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇన్ ట్రేడ్ అండ్ క్యాపిటల్ కోఆపరేషన్ ఇన్ ఇండియా ఎకనామిక్ పార్ట్నర్షిప్. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, రీసెంట్ గా ఒమాన్ సుల్తాన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన హైతమ్ బిన్ తారిక్ గారు ఇండియాకు టూర్ కు వచ్చారు. ఇక్కడ లాట్ ఆఫ్ ఎంఓయూస్ రిగార్డింగ్ 10 different సెక్టార్స్ లో కుదుర్చుకున్నారు. దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ని రీసెంట్లీ 2 governments కలిపి రిలీజ్ చేశాయి. దాని యొక్క పేరేంటి? ఏ పార్ట్నర్షిప్ ఫర్ ద ఫ్యూచర్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ సమ్ బేసిక్ స్టాటిక్ పాయింట్స్ లైక్ ఒమాన్ క్యాపిటల్ సిటీ మస్కట్ అండ్ కరెన్సీ ఇస్ ఒమాన్ రియల్ అండ్ పిఎం అండ్ సుల్తాన్ ఇస్ హైతమ్ బిన్ తారిక్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఓకే, రైట్, కమింగ్ ఆన్ టు నెక్స్ట్ విల్ బి డిస్కసింగ్ సమ్ టాపిక్స్ ఆన్ విచ్ ఐ హావ్ ఫ్రేమ్డ్ సమ్ ఎంసీక్యూస్ హియర్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ ఎంసీక్యూ ఫర్ టుడే, దట్ ఈస్ రీసెంట్లీ విచ్ ఇండియన్ ఎయిర్పోర్ట్ రిసీవ్డ్ రికగ్నిషన్ ఇట్ యునెస్కోస్ 2023 ప్రిక్స్ వెసెలీస్. ఎవరిది యునెస్కో వాళ్ళది. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది ఎక్కడ ఉంది? కెంపెగౌడ గౌడ అంటున్నాడు చూడండి. గౌడాస్ ఎక్కడ ఉంటారు? బెంగళూరు. ఫర్ ఎగ్జాంపుల్ దేవేగౌడ, ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ రిప్రజెంట్స్ జేడియూ ఫ్రమ్ కర్ణాటక, సారీ జేడిఎస్ జనతాదల్ సెక్యులర్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ఢిల్లీలో. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? ముంబైలో. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నైలో. ఓకే, రైట్, మరి ఆన్సర్ ఏంటి? దీని మీద మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆన్సర్ ఈస్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రీసెంట్లీ ద సెకండ్ టెర్మినల్ ఎట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ బెంగళూరు రిసీవ్డ్ దిస్ రికగ్నిషన్ ఆఫ్ యునెస్కోస్ 2023 ప్రిక్స్ వెసెలీస్. మరి ఇది ఎందుకు ఇచ్చారు? దీనికంటే ది టెర్మినల్ 2 ఈ ఒక స్పెషల్ ప్రైజ్ ని దీనికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఫర్ ద ఇంటీరియర్స్, ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించి టెర్మినల్ లో ఉన్న ఇంటీరియర్స్ వాజ్ అక్నాలజీస్డ్ యాజ్ ద వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్
ఏస్థెస్టికలీ ప్లీజింగ్ ఎయిర్పోర్ట్స్ చూడ చాలా అందంగా చాలా న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా కట్టడం జరిగింది. సో దానికి సంబంధించే యునెస్కో ప్రిక్స్ వెసిలీస్ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, బేసికలీ దిస్ ప్రిక్స్ వెసిలీస్ అండర్ స్కోర్స్ వాల్యూస్ సచ్ యాస్ ఇంటెలిజెంట్ సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్, రిఫ్లెక్షన్ ఆఫ్ లోకల్ హెరిటేజ్ అండ్ ఎకలాజికల్ ఎఫిషియన్సీ. ఇలాంటి అన్ని బేరేజ్ వేసుకొని వీళ్ళు రికగ్నైజేషన్స్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ T2 దట్ ఈస్ టెర్మినల్ 2ని టెర్మినల్ ఇన్ ఏ గార్డెన్ అనే దాని కింద వీళ్ళు రికగ్నైజ్ చేశారు. రైట్, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఒపెక్ కంట్రీస్ మనకు తెలుసు కదా, ప్రపంచంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్ట్ నేషన్స్ అన్ని కలిపి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడి వాళ్ళు ఒక రేట్ ని ఫిక్స్ చేసుకుని ఆ రేట్ ప్రకారమే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఆయిల్. మరి ఇందులో నుంచి ఏ కంట్రీ ఒపెక్ మెంబర్ కాదని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ ఏ కాంగో, బి గాబోన్, సి నైజీరియా, డి ఖతర్. అందరు ఏమనుకుంటారంటే గాబోను ఇలాంటిది ఏదో అనుకుంటారు. ఖతర్ అయితే మిడిల్ ఈస్టర్న్ కంట్రీ, అక్కడ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉంటాయి. సో అది ఖచ్చితంగా ఒపెక్ కంట్రీ అనుకుంటారు కరెంట్ అఫేర్స్ చదవని వాళ్ళు. బట్ బేసిక్ గా ఆన్సర్ ఇస్ ఖతర్ అండి. ఎందుకంటే బిఫోర్ హ్యాండ్ ఖతర్ వాజ్ ఎ మేజర్ మెంబర్ ఆఫ్ ఒపెక్, బట్ రీసెంట్ గా ఖతర్ కి సౌదీకి గొడవ జరిగిన గొడవల్లో భాగంగా ఖతర్ హ్యాస్ డిసైడెడ్ టు లీవ్ దిస్ ఒపెక్, దీన్ని వదిలేయడానికి డిసైడ్ చేసుకుంది. దిస్ కంట్రీ ఖతర్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ డిసిషన్ టు విత్డ్రా ద ఒపెక్ ఎఫెక్టివ్లీ ఫ్రమ్ 2019. ఓకే, ఈ డిసిషన్ వాళ్ళతో గొడవ ఒక్కటే కాదు, వాజ్ ఇంకొక రీజన్ ఏంటంటే దిస్ డిసిషన్ వాజ్ మేడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఇట్స్ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ ఫర్ విచ్ ఖతర్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ప్రొడ్యూసర్స్. ఆయిల్ మీద మాత్రమే కాకుండా న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా బయటకు తీసి దాన్ని అమ్ముకొని లాభపడడానికి ఒపెక్ వాళ్ళు ఒపెక్ నుంచి ఖతర్ బయటకు వెళ్ళడం జరిగింది. ఒపెక్ లో ఒకటి ఉంటుందండి, ఎంత కమ్మాలో మాత్రమే కాదు ఎంత తొవ్వాలి, ఏ టైంలో ఎంత తొవ్వాలని కూడా ఒపెక్ ఆర్గనైజేషనే డిసైడ్ చేస్తుంది అందులో మెంబర్షిప్ ఉన్న వాటికి సంబంధించి. సో అందులో భాగంగా మేము ఎక్కువగా తమ్ముకొని ఎక్కువగా తొమ్ముకొని ఎక్కువ అమ్ముకుంటామని చెప్పి ఖతర్ అందులో నుంచి బయటకు రావడం జరిగింది. సో బేసిక్ గా కరెంట్లీ దిస్ ఒపెక్ హ్యాస్ 13 మెంబర్స్. ఆ 13 మెంబర్స్ ఏమంటే, 1 ఈజ్ అల్జీరియా, 3 కాంగో, 4 గయానా, 5 గాబోన్, 6 లిబియా, ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్. రైట్, 6 నైజీరియా, తర్వాత యుఏఈ, ఇలా మొత్తంగా 13 కంట్రీస్. ఇంకా ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఇంకా వెనెజులా. వెనెజులా ఇస్ ఏ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. ఎన్ఐఐ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, మొత్తంగా 13 కంట్రీస్ ఇందులో మెంబర్స్ గా ఉన్నాయి. బేసిక్ గా దిస్ ఒపెక్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఫౌండెడ్ ఎప్పుడు, 1960లో బై 5 ఫౌండింగ్ మెంబర్స్. ఎవరెవరు ఫౌండ్ చేశారు? ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనెజులా. ఈ 5 దేశాలు కలిపి దీన్ని చేయడం జరిగింది. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, యాజ్ పర్ ద ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024, విచ్ స్టేట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ టు వర్క్. మనం దీని గురించి వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్ ఎస్టర్డే. సో దట్ మీరు మీ రిమెంబరెన్స్ కెపాసిటీ పెరుగుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి దీని మీద క్వశ్చన్ ఇచ్చాను. బేసిక్ క్వశ్చన్, ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ కర్ణాటక, తెలంగాణ, కేరళ అండ్ గుజరాత్. వాట్ ఈస్ ద ఆన్సర్ గైస్? దట్ ఈస్ కేరళ. కేరళలో ఇట్ ఈస్ ఎ మోస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ టు వర్క్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. అండ్ తెలంగాణ లో 18 to 21 ఇయర్స్ లో ఉన్న ఏజ్ గ్రూప్ ఆఫ్ యూత్ విచ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వర్క్ విత్ ఎక్సెప్షనల్ స్కిల్స్ తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. దట్ ఈస్ అబౌట్ 85.45%. ఓకే, రైట్, ఇదండి ఈరోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 అకాడమీ. థ్యాంక్ యూ.